విశ్వనగరం హైదరాబాద్ అకాల వర్ష బీభత్సానికి వణికిపోయింది. అప్పటిదాకా ఉక్కపోతతో సతమతమైన నగరవాసులు బుధవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి అతలాకుతలమయ్యారు. దాదాపు సిటీ అంతటా విరామం లేకుండా గంటన్నరకు పైగా ఉరుములు మెరుపులతో కూడిన వాన దంచుకొట్టింది. భారీ వర్షం దెబ్బకు నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు నగరమంతా కరెంట్ కోతను ఎదుర్కొంటోంది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ చాలా చోట్ల ఇవాళ ఉదయం భారీ వర్షాలు కురిశాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నేడు రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో బుధవారం ఉదయం నుంచి ఉదయం తర్వాత కూడా వర్షం పడుతోంది. పిల్లలను బోట్లో తరలించారు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్లో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం సృష్టించింది. రోడ్లపై వరద పొంగి పొర్లింది. కాలనీలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లాల్లో మార్కెట్ యార్డ్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. పాద బస్సులోని యాకత్పుర నియోజకవర్గంలోని మదీనానగర్, దోబిఘాట్ తదితర లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. అత్యధిక వర్షపాతం నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి. మారేడుపల్లిలో 72.8 సెంటీమీటర్లు, ముషిరాబాద్లో 67.0 సెంటీమీటర్లు, వెస్ట్ మారేడుపల్లిలో 61.8 సెంటీమీటర్లు, అల్వాలో 59.3 సెంటీమీటర్లు, కంటోన్మెంట్ ఏరియాలో 58.0 సెంటీమీటర్లు, బాలనగర్లో 54.3, అసిఫ్ నగర్లో 54.3 సెంటీమీటర్లు, కాప్రాలో 51.30, సరూర్ నగర్లో 50.80, మల్కాజ్గిరిలో 47.30, బహదూర్పురాలో 40.0, నాంపల్లో 44.3, చార్మినార్లో 42.0, ఉప్పల్లో 41.30, అంబర్పేటలో 41.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. हुई है एक घंटे की बारिश में हैदराबाद की खलाई खोल कर रख दी है, जिससे मैं मेरी पार्टी की जानिब से ये मुतालबा करता हूँ कि KTR को अखलाकी कोई हक नहीं है, फौरी इस्तीफा दे, क्योंकि पिछले 2 साल से मैं मुसलसिल ओल्ड सिटी के सिविल प्रॉब्लम के ऊपर ऑनलाइन कंप्लेंट कर रहा हूँ, जिसका लोकेशन है बिलाल नगर, मक्का कॉलोनी, काला पत्थर और याकूतपुरा कॉन्स्टेंसी के अंदर, छोटा पुल, सादात नगर, मदीना कॉलोनी और आपके भादुरपुरा कॉन्स्टेंसी के अंदर, ये आपके ब्रिज के पास बिल्कुल पानी इतना भरा हुआ है. इसकी वजह ये है कि टोटल गवर्नमेंट फेल हो चुकी है और टाउन प्लानिंग और बल्दिया के अंदर इतना करप्शन होने की वजह से ये वाकयात पेश आ रहे हैं, क्योंकि काफ़ी नाले और आपके लैंड ग्राबर्स कब्जा कर रहे हैं, नालों का इंकरेजमेंट बल्दिया नहीं निकालती है. शायद ही मैं समझता हूँ कहीं कॉरपोरेशन में अगर कहीं करप्शन है तो वो.